నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర బ్యాంక్ నూతనంగా ప్రారంభించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. దొంగతనాలు జరుగుతున్నాయి, జాగ్రత్త, పట్టాభిపురం సీఐ కోటేశ్వరరావు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ ఆఫీస్ విధానం. నగరంలో శ్యామలానగర్లో ఆంధ్ర బ్యాంక్ నూతన బ్రాంచ్ని కలెక్టర్ కాంతిలాల్ దండే లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బ్యాంకును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఆంధ్ర బ్యాంక్ అనేది ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకుందని, అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. The customer is the one. They are not doing any service, but please give me the service to function or whatever. So Mahatma Gandhi Gari, of course, Narutta Naki, put this call to people. So, Gaurava Kaminche, Tansakya Vitlame Jepper, the gentleman who obtained my bank manager, I say, Tanga. So, I thank you for the exam as a last member. You don't want to speak to you, doesn't go to me. చక్కగా 1969-1980 అలాగే ఆంధ్ర బ్యాంక్ సేవల గురించి చాలా చక్కగా విధులుగా చెప్పారు. అయితే నేను చెప్పేది ఒకటే, ఇది ఈ శ్యామలా నగర్ హైదరాబాద్ బంజారా హిల్స్ లాంటిది గుంటూరుకి బంజారా హిల్స్ అనుకోవాలి. ఆ విధంగా రూపొందించుకుంటే ఉపయోగించుకుంటుంది. సో ఇక్కడ మనం క్లాస్ బ్యాంకింగ్తో పాటుగా కొంత మాస్ బ్యాంకింగ్ అలాగే ఉందంటే చెప్పారు. నేషనలైజేషన్ గోల్స్ ఏదైతే ఉన్నాయో, బ్యాంక్ నేషనలైజేషన్ జరుగుతున్న గోల్స్ చాలా మటుకు ఇప్పటికి కూడా ఇంత సుదర్శనమైన విషయం చర్చిస్తూనే ఉన్నాం. ఇంకా కూడా బ్యాంక్స్ నుంచి లోయర్ సెక్షన్స్కి బ్యాంక్స్ ఇంకా ముఖ్యంగానే ఉన్నాయి. తను చాలా గాంధీయంగా మాట్లాడారు కానీ ఎక్కడ అంతేగా మీరు 130 బ్రాంచెస్ మీరు కంట్రోల్ చేస్తున్నారని చెప్తున్నారు జోనల్ మేనేజర్గా డిజిఎన్ గా. కాకపోతే కొంత ఎందుకంటే ఈ సెన్సిటివిటీ అనేది బ్రాంచ్ మేనేజర్స్లో ఉండాలి. అంటే ప్రతి ఒక్కరిని మనం డౌట్ చేయకుండా, ఎందుకంటే మన ఈరోజు సరే ప్రతి ఒక్కరోజు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది విజయ్ మాల్యా గారి గురించి, పెద్ద పెద్దల గురించి అంతా వచ్చింది. సో వాళ్ళు చూసుకున్న దాన్ని చూస్తే ఇక్కడ చిన్న 20-25 రూపాయలు అప్పు ఇవ్వడానికి బ్యాంక్ నుంచి రకరకాలైన ఆబ్లిగేషన్స్ పెరుగుతూ మా వెల్ఫేర్ స్కీమ్స్లో ఉన్న 50,000 రూపాయలు 40,000 రూపాయలు అప్పు కూడా ఇంకా చాలా వాళ్ళకి అది లేదు, అవసరం లేదు. కాకపోతే కొంచెం శారదానగర్తో పాటు ఇంకో నగర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలని చెప్పి దాని చేయడానికి కోరుతా ఉంటాను. ఎందుకంటే ఆంధ్ర బ్యాంకు శ్యామలానగర్ శాఖ ఈరోజు ఎంతో ఆకర్షణీయంగా నిత్య నవీనంగా తీర్చిదిద్దబడి నవశక్తి శాఖగా రూపుదిద్దుకొని ఈరోజు నూతన భవనంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ కాంతిలాల్ దండే గారు ముఖ్య అతిథిగా రావడం ఎంతో సంతోషదాయకం. ఈరోజు ఆంధ్ర బ్యాంకు ఈ శాఖ అన్ని వసతులతో అలాగే ఏటీఎమ్ డిపాజిట్ మిషను అన్నీ కూడా సమకూర్చాం, ఒక ఈ లాబీ సమకూర్చాం. ఎందుకంటే 24 అవర్స్ అది ఓపెనింగ్లో ఉంటుంది. ఖాతాదారులు ఈ 24 గంటల సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం మెండుగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా, ఈ ఏరియాలో ఉన్నటువంటి శ్యామలానగర్ శాఖ ఈ పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ రెసిడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ లాబీ కూడా ప్రారంభించాం. ఈ లాబీలో 24 గంటలు ఈ పాస్బుక్ ప్రింటింగ్ మిషన్ అయితేనేమి, అలాగే క్యాష్ డిపాజిటింగ్ మిషన్ అయితేనేమి, ఏటీఎం అయితేనేమి 24 గంటలు పనిచేస్తుంటాయి. కాబట్టి ఇవి ప్రజలందరూ కూడా, ఖాతాదారులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ శ్యామలానగర్ శాఖ మొత్తం వ్యాపారం ఈరోజు 172 కోట్లుగా ఉంది. అన్ని రకాల రుణాలు కూడా బ్యాంకు నుంచి సమకూర్చారు. మున్ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని చెప్పి మేము సంకల్పించి ఈ శాఖాధిపతికి మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆంధ్ర బ్యాంకుకి ఇప్పుడు
దాదాపుగా 3,34,000 కోట్ల మొత్తం వ్యాపారంతో ముందంజలో ఉంది. ఇప్పుడు ఈ బ్రాంచ్ కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా మున్ముందు కూడా ఇంకా మేము అభివృద్ధిని ఆశిస్తున్నాం. అలాగే ఖాతాదారులకి అన్ని సాంకేతిక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈరోజు నగదురహిత కార్యకలాపాలు చేసేదానికి వీలుగా ఈరోజు మేము యాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా బ్యాంకుకు రాకుండానే ఖాతాదారులు తమ మొబైల్స్ ద్వారా ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసుకునే అవకాశం కల్పించాం. వీటిని ఖాతాదారులు చక్కగా ఉపయోగించుకొని వారి కాలం వృధా చేసుకోకుండా వ్యయ ప్రయాసాలు పడకుండా ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా విలువైన అత్యంత విలువైన సేవల్ని అందుబాటులో తీసుకొచ్చేదానికి మేము ముందంజలో ఉంటాం. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరాల్లో పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల డన్ మాదరన్ ఘన విజయం సాధించినందున బీజేపీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బీజేపీ నగర ఉపాధ్యక్షులు అప్పిశెడ్డి రంగ మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో కూడా గర్వించదగ్గ విషయం, ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాది రాష్ట్రంలో ఉత్తరాదిలో అలాగే మన వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ పివిఎన్ మాధవ్ గారు విజయం సాధించడం భారతదేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలకి నిదర్శనమని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల విజయంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క ఆశయ సాధన, పేద ప్రజల కోసం ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలే ఈ యొక్క విజయానికి కారణమని, అలాగే మేము గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళి కూడా పనిచేశాము, అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ గారి యొక్క చేస్తున్న పని, ఆయన విధానాన్ని భారతీయ జనతా పార్టీ మేము ఇక్కడ స్థానికంగా ఉన్నా కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో పివిఎన్ చలపతిరావు గారి కుమారుడైనటువంటి పివిఎన్ మాధవరావు గారు ఈరోజు విజయం సాధించడం అని మేమందరం కూడా గర్వంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాల్లో భాగంగా ప్రతి ఒక్కరం కూడా చాలా ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇలాంటి రాబోయే కాలంలో మన గుంటూరు జిల్లా కూడా మన బీజేపీ పార్టీ అనేది వెలుగులోకి వస్తుందని మా అందరి ఆలోచనగా మేము దృఢంగా వర్క్ చేసి మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు, ఆ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి దాని గురించి మేము విమర్శించి మన పార్టీ కోసం అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. దొంగతనాలు రాత్రి వేళ 1 నుండి 3 గంటల్లోపు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని పట్టాభిపురం సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యానగర్, వికాస్ నగర్లో చైన్ స్నాచింగ్లు అధికంగా జరుగుతున్నాయి, చెడు వ్యసనాలకు అలవాటు పడిన యువకులు చేస్తున్నారని, బైక్ మీద ఎదురుగా వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ పట్టాభిపురం పరిధిలో ఈ ఏరియా కాస్ట్లీ పీపుల్ కనుక వైశాల్య పరంగా కూడా చాలా పెద్దది కనుక ఈ ఏరియాలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. రాత్రిపూట ఇళ్లలో అందులో ఇది సమ్మర్ కనుక ఈ ఎండాకాలం ఇక్కడ కొంతమంది కరెంటు పోయినా లేకపోతే ఏసీలు పనిచేయకపోయినా బయటకు వచ్చేసి పనుకోవడం, తలుపులు తీసి పనుకోవడం ఇలా జరుగుతున్నప్పుడు దొంగలకు దొంగతనాలు చేసిన అవకాశం ఎక్కువ ఉంది. అదే కాకుండా ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు రాత్రిపూట తాళాలు వేసిన వీళ్ళని అబ్జర్వ్ చేసి ఈ దొంగతనాలు చేసి ఇంత గతంలో కూడా విధంగా జరిగినాయి కనుక వీటి మీద కొంచెం జాగ్రత్త వహించాలి. ఖరీదైన వస్తువులు కానీ ఎటువంటి కానీ ఇళ్ళల్లో పెట్టకుండా కొంచెం ఏమైనా బ్యాంకు లాకర్స్లో కానీ బంధువులు ఇళ్ళలో కానీ పెట్టుకోవాల్సిందని కోరుకుంటున్నాం. వీటి పట్ల మేము ప్రివెంటివ్గా మఫ్టీ బీట్లు పెట్టాము నైట్ టైము, విజిబుల్ పోలీసుని పెంచాము నైట్ టైము, బీట్ సిబ్బందిని పెంచి టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. ఈ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. పట్టాపురంలో చాలా ఏరియాలో సీసీ కెమెరా పెట్టింది. ఆ విధంగా దొంగలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కనుక దీనికి పబ్లిక్ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి. మీలో రాత్రి 1 నుంచి 3 గంటల దాకా సమయంలో ఎక్కువ దొంగతనాలు అయ్యే అవకాశం ఉంది కనుక ఈ సమయంలో కూడా కొంచెం పబ్లిక్ యాక్టివ్గా ఉండాలి. దయచేసి ఎవరు ఇంటికి తలుపేసి ఖరీదైన వస్తువులు ఇళ్లలో పెట్టదని పోలీసు వారు మేము, ఇదే విధంగా చైన్ స్నాచింగ్స్ కూడా ఈ విద్యానగరం, వికాస్ నగర్ ఎక్కడైతే లోన్లీగా ఉండయో ఏరియాలో ఆడవాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు ఇలా ఒంటరికి వెళ్ళేటప్పుడు ఈ కుర్రకాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటుపడి వాళ్ళ విలాసవంతమైన జీవితాని కోసం ఈ ఆడొచ్చే ఆడవాళ్ళ మెడలో చైన్ స్నాచింగ్ చేసి వాటి నమ్ముకుంటున్నారు కనుక ఏదైనా బండి మీద కుర్రవాళ్ళకి ఎదురొస్తున్నప్పుడు ఆడవాళ్ళు అప్రమత్తంగా ఉండాలని తెలియపరుస్తున్నాం. చుట్టుపక్కల అబ్జర్వ్ చేయాలి, వచ్చే వ్యక్తి ఏ విధంగా వస్తున్నాడు, మన వైపు వస్తున్నాడా, జనరల్గా వెళ్తున్నాడు అనేది ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. అన్ని ఏరియాల్లో మేము సీసీ కెమెరాస్ ఫుల్గా ఇన్స్టాల్ చేయించున్నాం కనుక
ముద్దాయి అఫెన్స్ చేసిన తర్వాత పట్టుకోవడం అనేది బాధ్యత మాది. ముందుగా కొంచెం మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి వీటి పట్ల. ఇటువంటి ఎవరన్నా అదేవిధంగా ఎవరన్నా ఈ విధంగా ఈ చీన్ శాచన్ చేస్తూ మా పోలీసు వారికి కూడా కొంత పౌరులు కూడా సమాజంలో పోలీసే కనుక ప్రతి ఒక్క పౌరుడు సమాజంలో పోలీసు అనే భావనలు మాకు కానీ ఆ దొంగను కానీ పట్టిస్తే భారీగా బహుమానం ఇవ్వబడుతుంది మా ఆధ్వర్యంలో. దానికన్నా ఓపెన్గా తెలియపరుస్తున్నాం. ఇదేవిధంగా ఇంకో నేరాలు కూడా ఈ మధ్య ఎక్కువైనాయి. ఈ డిమానిటైజేషన్ అయిన తర్వాత ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పబ్లిక్ బాగా ఉపయోగిస్తాం వలన ఈ లిటరల్ పీపుల్ ఎక్కువ మోసపోతున్నారు. వన్ టైం పాస్వర్డ్ అనేది ఎవరు చెప్పకూడదు. వాళ్ళు మన ఫోన్ నెంబర్ని ఆధార్ కార్డు ద్వారా క్యాచ్ చేసేసి మన అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ ద్వారా తీసుకుని ఎక్కడికన్నా మనం ఈ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు ఈ ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు వాటి ద్వారా ఆధార్ లింకప్లో ఉన్న మన కార్డ్స్ అనే వివరాలు కనుక్కొని జస్ట్ ఫోన్లో చేసి వన్ టైం పాస్వర్డ్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పేటిఎమ్ వీటిల్లో మనం చెప్పిన వన్ టైం పాస్వర్డ్ ద్వారా వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. పర్చేజ్ చేస్తే ఎక్కడ పర్చేజ్ చేస్తే మన పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ పట్టుకోగలం. కానీ వాళ్ళని వ్యాలెట్లో మార్చుకొని వాడేసుకుంటున్నారు. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఈ మధ్య కేసులో ఒక 9-10 కేసుల దాకా మా దగ్గర రిపోర్ట్ అయినాయి. కనుక కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫోన్లో ఎవరన్నా బ్యాంక్ డీటెయిల్స్ జరిగినప్పుడు దయచేసి ఎవరు తెలియపరచు. ఏ బ్యాంక్ అన్నా కానీ డైరెక్ట్గా పర్సనల్కి వెళ్ళిన కానీ ఫోన్లో మడికి వారి మాట నమ్మొద్దు. అటువంటి వార్తలను మీరు నమ్మొద్దని పదే పదే పోలీసు వారు విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ ఆఫీస్ విధానంపై అవగాహన పెంచుకోవాలని జడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ పరిధిలో ఆయన తెలియజేశారు. కృష్ణా జిల్లాలో చూస్తే దాదాపుగా అయిపోయింది కూడా అక్కడ ఈ ఆఫీస్ అనే సిస్టమ్ అంతా కంప్యూటర్ మీదనే చేస్తున్నారు. ఆఫీస్ కరస్పాండెన్స్ అనేది కూడా ఈ ఆఫీస్ అంటే ముందు చెప్పినట్టుగా ఎలక్ట్రానిక్ మోడ్ని ఉపయోగించుకొని కంప్యూటర్ ద్వారా మన కరస్పాండెన్స్ చేయడం పరిపాలన చేయడం ఈ ఆఫీస్ అంటే. ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలా వచ్చిన ఈ టికెటింగ్ అన్నాడు, ఆర్టీసీ టికెట్ ఈ టికెటింగ్ మన మార్కెట్ ఈ నామ్ అన్నాడు. అలాగా అన్నింటిలో కూడా కంప్యూటర్ ఉపయోగించుకొని పరిపాలన చేసే విధానం వచ్చింది. ఇంకా గవర్నమెంట్ కార్యాలయాల్లోనే పూర్తి స్థాయిలో రాలేదు. మనం అది పూర్తి స్థాయిలో చేసుకూర్చుకోవాలి. ఎంతమంది మన మేనేజర్ కంప్యూటర్ ఉపయోగించేస్తారు, నాకు జనవరి 40 వస్తుంది, ఇప్పుడు వస్తుంది, నేను కూడా జనవరి 7 జేడే సబ్మిట్ పంపిస్తాను. మీరు ఎప్పుడైతే ఈ ఆఫీస్ వచ్చిందో మన ఫైల్ మూమెంట్ తెలిసిపోతుంది. మన ఫైల్ ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎన్ని రోజులు ఉంది, ఎన్ని గంటలు ఉంది, ఎప్పుడు అప్రూవ్ చేశారు, ఎప్పుడు పంపించారు, అంటే మన ఫైలు ఎవరి దగ్గర ఉంది, ఎవరు దానికి ఆలస్యానికి బాధ్యులు అనేది కూడా తెలుస్తుంది. తర్వాత సత్వరం పరిష్కారం చేయడానికి దీని ద్వారా అవగాహన జరుగుతుంది. మూడవది ఏంటంటే జవాబుదారితనం పెరుగుతుంది. ఫైల్ ఎప్పుడైతే మనం ఈ ఆఫీస్ ద్వారా చేస్తున్నామో నా ఫైల్ ఎవరికి పెట్టాలి, నాకు ఎప్పుడు వచ్చింది ఫైలు, మళ్ళీ ఎప్పుడు పంపించాలి, ఎప్పుడు మళ్ళీ మనం తిరిగి వస్తుంది అనేది కూడా చెప్పాలి. ఈవెన్ మన పై ఆఫీసర్ సెక్రటరీస్ కూడా ఈరోజు మన గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా టైం పాటిస్తూ మన ఫైల్ డిస్పోజ్ చేసి వెంటనే పంపిస్తాం. దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పేపర్లెస్ గవర్నమెంట్ అని మన ప్రభుత్వం ఇప్పుడు చెప్తా ఉంది. అంటే మనం ఎక్కువగా రాత పని కాకుండా అన్నీ కూడా కంప్యూటర్ ద్వారా చేసి పెట్టే విధానం కావాలి. దానివల్ల మనకి భద్రత తగ్గుతుంది, షార్ప్నెస్ పెరుగుతుంది అని ఉపయోగించుకోవాలి. మరి ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.